ఎడ్యుకేషన్ ఎంబీఏ ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ చేశాను. దీని తర్వాత సిఆర్పిఎఫ్ సెలెక్ట్ అయ్యాను అనమాట సెంట్రోమెంట్ జాబ్కి. సో జాబ్ చేద్దామా ఓన్గా బిజినెస్ పెట్టుకుందామా అని ఏ సెక్టర్లోకి వెళ్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న టైంలో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఏ సెక్టర్లోకి వెళ్ళాలని కన్ఫ్యూజన్లో. సో నేను కూడా ఒక వ్యక్తి గైడెన్స్లో ఈరోజు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా ఇండియాలోనే నెంబర్ వన్ సెక్టర్ అవబోతున్న డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. సో ఏదైతే మీకు చెప్పారో అనమాట భగవద్గీత అనేది టాకింగ్ హెడ్తో రావడం. ఇంట్లో ఈ భగవద్గీత అనేది ఎవరికైనా మనం పిల్లలకు చెప్పాలి అనుకుంటే పాత ఓల్డ్ ఎవరైనా ఉంటే అది కూడా దాని గురించి తెలిసిన వాళ్ళు అది ఓల్డ్ పీపుల్ అయినా అవ్వచ్చు తాత అమ్మమ్మ నానమ్మ లేకపోతే బాబాయ్. ఇక్కడ పెట్టగానే ఇక్కడ వాయిస్ స్టార్ట్ అవుతుంది అనమాట. పిల్లలు ఏంటంటే ఓన్లీ పిక్చర్స్ మాత్రమే వాళ్ళు చూడగలరు కానీ పిక్చర్స్ వెనకాతల ఏదైతే ఉందో వీళ్ళ తాలూకా వీటి గురించి కానీ ఏది వాళ్ళు నేర్చుకోలేరు అనమాట. చిత్రాలు కావచ్చు లేకపోతే ఆ సిచ్యువేషన్ కావచ్చు విత్ సౌండ్తో బయటకు వస్తుంది అనమాట. మెలోడియస్ తోటి ఇన్స్ట్రుమెంట్స్ తోటి దాన్ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే దాన్ని చదవడానికి ఈ రోజు మనం చాలా టైం పెట్టాల్సి వస్తుంది ఎస్ఆర్ను. కానీ ఈ రోజు ఏంటంటే లైవ్ లోని విత్ ఇన్ కావాలి అనుకుంటే ఆ సెకండ్ లో ఇంగ్లీష్ లో కావచ్చు హిందీలో కావచ్చు సాంస్క్రిట్ లో కావచ్చు. ఇదే మనం బయట మార్కెట్ లో తీసుకోవాలంటే 3 లాంగ్వేజెస్ కి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ కి సపరేట్ గా మనం బుక్ తీసుకోవాల్సి వస్తుంది ఎస్ఆర్ను. కానీ ఒకే బుక్లోని టోటల్గా 3 లాంగ్వేజెస్లో మనం సేమ్ టైంలో అటు ఓల్డ్ పీపుల్కి కావచ్చు ఇప్పుడు న్యూ జనరేషన్ ఎవరికి హిందీ అర్థం కాదు సంస్కృతి అర్థం కాదు అంతా ఇంగ్లీషే ఎస్ఆర్. సో తెలుగు రాబోతుంది అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ ఏదైతే మన ఇండియన్కి హిందీ అనేది ఫస్ట్ ఎస్ఆర్ రాజభాష. సో ఫస్ట్ దాంట్లో రిలీజ్ చేయడం జరిగింది.